హే అమిగోస్, నమస్తే. వెల్కమ్ టు TV5. రైట్ నౌ నా ముందున్న గెస్ట్ గురించి మీకు చెప్పాలంటే, మీరందరికీ మంచి కామెడీ విలన్గా తెలుసు, విలన్గా తెలుసు, అండ్ ఇప్పుడు చాలా సౌమ్యమైన క్యారెక్టర్తో వస్తున్నారనమాట. ఉమ్మడి కుటుంబంలో ఆవిడ ఏం చేయబోతుందో నాకు కూడా తెలియట్లేదు, తెలుసుకుందాం. సో మనతో పాటు ఇప్పుడు సీరియల్ వచ్చేసి నీలావతి, బయట మనందరికీ నవీనాగా తెలుసు అనమాట. ఎలా విలుద్దాం చూద్దాం. మ్యామ్ హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు మీరైతే? ఎస్. ఇంకేం చేస్తున్నారు? మీరేం చేస్తుంటారు చెప్పండి. నేను ఇలాంటి వాళ్ళు కలిసి మీరేం చెప్తారో అది ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడమే నా పని అనమాట. ఓకే ఓకే, సూపర్. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు విలన్ ఓకే, కామెడీ ఓకే, కానీ సౌమ్యంగా కష్టంగా ఉందా, అలా బాగుందా? అంటే ఆర్టిస్ట్కి, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగితే క్యారెక్టర్ ఆర్టిస్ట్. అంటే నా విషయంలో ప్రతి క్యారెక్టర్ చేయగలగాలి. అందులో నేను చాలా అదృష్టవంతురాలని, ఎందుకంటే నేను ప్రతి క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే బేసిక్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్. అచ్చా, ఓకే ఓకే. స్టేజ్లో చేశాను, చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను, నంది నాటకాలు కూడా చేశాను. ఆ తర్వాత స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి మనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు. కాకపోతే కష్టం అనేది, ఇష్టం ఉంటే కష్టం అనేది ఏది అనిపించదు నాకు తెలిసి ఇంతవరకు అయితే, చాలామంది కూడా తెలుసు ఆ విషయం. అందుకని నేను ప్రతి క్యారెక్టర్ కూడా నేను ఓన్గా చేసేసుకుంటాను. ఓకే, చాలా ఓన్గా చేసేసుకుంటాను. కామెడీ విలన్కి విలన్కి డిఫరెన్స్ ఉంటుంది చాలా. నాకు కామెడీ విలన్లో మన జీ తెలుగు దాంట్లోనే నాకు త్రీ ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్కి 3 అవార్డ్స్ వచ్చేటప్పుడు ఓకే, ఆ క్యారెక్టర్కి, సుమంగళి క్యారెక్టర్ అనమాట. ఓకే, అది చాలామంది అసలు నేను మర్చిపోలేను మా జీ తెలుగుని, ఎందుకంటే నాకు అంత మంచి పేరు సంపాదించాను అంటే జీ తెలుగు వల్ల. ఫస్ట్ ది నెంబర్ 1 కోడల జీ నుంచి నేను ఫస్ట్ బృందావనం సీరియల్ చేశాను. బృందావనంలో మదర్ రోల్ చేశాను. చాలా అమాయకురాలు, ఏమీ తెలియకుండా. అంటే నా హస్బెండ్ ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నా కూడా నేను భోజనాలు తీసుకెళ్లేదాన్ని అనమాట. అలాంటి అమాయకురాలు, అలాంటి క్యారెక్టర్ చేశాను. బయట చంపేస్తాను ఎవరైనా ఒకవేళ నా హస్బెండ్ ఇంకొకరిని ఎవరైనా తీసుకున్నా చంపేస్తా ఫస్ట్. అంతే, అంటే ఎవరు ఊర్చుకుంటాం చెప్పలేము కదా. ఎస్ ఎస్. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం సౌమ్యమైన క్యారెక్టర్ అంటున్నారు కదా, ఉమ్మడి కుటుంబం అంటున్నారు. మీకు స్పెషల్గా పర్సనల్గా ఉమ్మడి కుటుంబమా, న్యూక్లియర్ ఫ్యామిలీ ఏది ఇష్టం? నాకు నా అంటే నా రోజుల నుంచి చూసుకుంటే ఉమ్మడి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో తెలియదు కాబట్టి, అందుకని వాళ్ళు మా సీరియల్ చేసిన తర్వాత అంటే రిలేషన్స్ అంటే ఎలా ఉంటుంది, ఆ రిలేషన్స్లో ఉన్నంత వరకు ఎంత హ్యాపీగా ఉంటాము, ఆ రిలేషన్స్ ఏదైనా చిన్న ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఎవరెవరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో, అంటే మొత్తం ఫ్యామిలీ అందరికీ అవుతుందా ఒకరికి అవుతుందా అనేది ఉమ్మడి కుటుంబంలోనే మనం చూడగలం. అలాంటిది ఈ సీరియల్లో నేను, నాకు లీలావతి క్యారెక్టర్ నాకు దొరకడం, అది ఇంటి పెద్దగా ఇంటి పెద్ద కోడలుగా దొరకడం అనేది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఎక్కడ మ్యామ్ ప్రాపర్ ఎక్కడ ఏం చేస్తుండే వాళ్ళు మీరు అసలు? ప్రాపర్ అయితే రాయలసీమ, కడప బిడ్డ. అయ్యా, అందుకని కడప బిడ్డ, హైదరాబాద్ పులి అంటారు. హైదరాబాద్ పులి. ఎప్పుడు వచ్చారు అసలు అంటే ఇండస్ట్రీకి మీరు వచ్చేసి? నేను 2004 ఆ టైంలో వచ్చాను. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ వచ్చాను. బిఫోర్ మ్యారేజ్ వచ్చారు. ఓకే, ఇక్కడికి వచ్చాక మ్యారేజ్ అయ్యింది? అయింది. ఆ తర్వాత మంది వన్ బై వన్ చేసుకుంటానే వస్తున్నాను. యాక్టింగ్ మీద బాగా ఇష్టము, అవసరము, అవకాశం రెండు కాబట్టి రెండు రకాలుగా నేను. ఎందుకు మరి సీరియల్స్ చూస్ చేసుకున్నారు అంటే, మీరు యాక్టింగ్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళాలని అనిపించలేదు? వెళ్ళొచ్చు, కానీ సినిమాల్లో ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ వరకు పిలిచేవారు, సెలెక్ట్ చేసేవారు, తర్వాత తీరా చూస్తే ఇంకా అంటే మన నేనేమంటానంటే సినిమా వాళ్ళ వరకు అయినా సరే ఎవరైనా చాలామంది బిజీ అని చెప్పేస్తారు ఆర్టిస్ట్లకి. అలా అని ఆఫర్స్ చాలా వరకు వెళ్ళిపోతాయి, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఆర్టిస్టులను పెట్టుకోవడం వల్ల. అలా కాకుండా సినిమా వాళ్ళు ఎవరినైతే వాళ్ళు క్యారెక్టర్గా సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మీరు బిజీగా ఉన్నారా, ఏంటి వీళ్ళు చెప్తున్నారా అని నిజం ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే అలాంటివి చాలా ఛాన్సెస్ నాకు మిస్ అయ్యాయి. ఓకే ఓకే, మిస్ అయ్యాయా అంటే నేను బిజీ అను ఏదో ఒకటి చెప్పి ఫీల్ అయ్యారా? మీ దగ్గర ఫీల్ అవ్వలేదు, నేను ఒకటే ఆలోచిస్తాను ఎప్పటికీ, ఎప్పటికైనా సరే నాదైతే నా దగ్గరకు వస్తుంది, నాది కానప్పుడు నేను ఎంత పాకులాడినా కూడా అది నా దగ్గరికి రాదు, అది నాది కాదు కాబట్టి నేను ఆ మైండ్ సెట్తోనే ఉంటాను ఇప్పుడు. ఓకే, అందుకని నేను అలాగే వెళ్తాను ప్రతిదీ కూడా, ఏదైనా సరే నాదైతేనే నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి అది 100% నమ్ముతాను నేను. సో నవీనా గారు అంటే లేడీ యాక్టర్స్కి వచ్చేసి యాక్టింగ్ ఎంత ఇంపార్టెంటో చాలా కాన్షియస్గా ఉంటారు డ్రెస్ మీద, జ్యువెలరీ మీద, ఎందుకంటే లేడీస్ చూసి
ఈ జ్యువెలరీ బాగుంది, ఇవి ఎక్కడ పెట్టుకున్నారు, ఎక్కడ కొనుక్కున్నారు, ఇలా కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. సో మీరు ఎంత కేర్ తీసుకుంటారు? నేను చాలా కేర్ తీసుకుంటాను. నాకంటే ముందు నా ప్రజలకి ఏమి ఇష్టం ఉంటుందో అది ఫస్ట్ నేను ఆలోచిస్తాను. వాళ్ళకి నేను ఏ వేలో ఉంటే వాళ్ళకి నచ్చుతానా అనేది నేను నాకు నేనుగా నేను మోల్డ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అంటే ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి, ఇలా ఉంటే పబ్లిక్ ఇలా నన్ను రీచ్ చేసుకుంటారు, వాళ్ళు ఎలా వాళ్ళ ఇంటి మనిషిగా నన్ను చూస్తారు అనేది నేను ప్రతి క్యారెక్టర్లో కూడా నేను అలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. జ్యువెలరీ కావచ్చు, ఇప్పుడు నేను ప్రతిదీ కూడా వేసుకున్నాను అంటే కేవలం మన ప్రజల కోసమే. ఎందుకంటే మనం ఇంత అందంగా కనిపించామంటే వాళ్ళు మన కోసం చూస్తారు. అంటే నేను నాలాంటి క్యారెక్టర్ వాళ్ళ ఇంట్లో కూడా ఒకటి ఉంటుంది. అలా నేను అలా వెళ్ళిపోతూ ఉంటాను అన్నమాట. అందుకని నేను ఎక్కువగా ఇష్టపడతాను వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని నేను తీసుకొని వెళ్తుంటాను. ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు ఇప్పుడు దాకా? నేను 15 పైన చేస్తుంటాను. 15 పైన చేస్తారు. ఎన్ని సారీస్ ఉంటాయి మీ దగ్గర? నేను యాక్చువల్గా సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ నుంచి త్రిబుల్ బెడ్రూమ్ అయిపోయింది. అలా అలా పెరుగుతున్నాయి కానీ, బెడ్రూమ్స్ పెరుగుతున్నాయి, సారీస్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. రెమ్యునరేషన్ కూడా ఓకే పెరుగుతూ ఉంటుంది, వన్ బై వన్ అలా. ఏదైనా అప్పటికిప్పుడు చూసుకుంటే కనుక ఓకే హ్యాపీ. ఏదైనా కష్టంతోనే ఉంటుంది, మన కష్టానికి మన ఫలితం గ్యారంటీగా దొక్కుతుంది, అది మాత్రం నేను నమ్ముతాను. ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్ లేరు, చిన్నప్పుడు చనిపోయారు. ఇంకా మా మదరే మొత్తం లీడ్ చేశారు మా ఫ్యామిలీని. ఆ తర్వాత ఇంకా ఆ మదర్ ఒకటే కష్టపడుతున్నారు కదా అని యాక్చువల్గా నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు అప్పట్లో. నేను పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా వెళ్ళిపోతే మా ఇంట్లో వాళ్ళకి ఎవరు చూస్తారు అమ్మ వాళ్ళకి అని చెప్పేసి నేను పెళ్లి చేసుకోకుండా వద్దు అని చెప్పి నేను వాళ్ళ కోసమే నేను అంటే మనకి ఈజీ వే జాబ్స్ అంటే రావు. మనం ఎంత చదువుకున్నా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బతకాల్సిందే. కాబట్టి ఎంత చదివినా జాబ్స్ అంటూ రావు. ఎందుకంటే చాలామంది ఇప్పుడైతే ప్రజెంట్ డిగ్రీ చేసినా ఏం చేసినా కూడా చాలా వరకు బట్టల షాపులలో అక్కడ ఇక్కడ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు, అంత డబ్బులు వేసి చదివి కూడా. ఇంకా నేను చదువుకునే స్తోమత లేదు, మా మదరే ఒకటే కాబట్టి నేను అడగలేను. గవర్నమెంట్ స్కూల్లో చదివాను నేను. ఇప్పుడు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి అంటే చాలా చీప్గా చూస్తారు. కానీ నేను గవర్నమెంట్ చదివి కూడా ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యానంటే నిజంగా నా లక్ అనుకోవాలి, నా కష్టమే అనుకోవాలి. అయితే అలా లీడ్ అవుతూ ఉన్న టైంలో నేను మా మదర్కి చెప్పి ఇంకా నేను తనకి ఒక ఒక హ్యాండ్గా ఉంటే బాగుంటుంది కదా, ఏది ఈజీ మెథడ్ అంటే సరే నాకు యాక్టింగ్ సీరియల్స్ చూసి అప్పుడు చిన్నప్పుడు చూసేదని నాకు అది బాగా ఇంట్రెస్ట్ ఉండే. సరే నేను వెళ్ళి చేద్దాము, ఎలా అప్రోచ్ అవ్వాలి తెలీదు. అప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్లో వాళ్ళు వేరే వాళ్ళు పిలిచారు, చేస్తారా, వేరే వాళ్ళకి చెప్పి ఉండే నేను ఇట్లా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని. నువ్వేం యాక్టర్ అవుతావబ్బా, నువ్వేం యాక్టర్ అవ్వవు అని మాట్లాడేవారు. అప్పట్లో అలాగే ఉండేవారు కదా, ఇంట్లో నుంచి కూడా బయటకు తీసుకొచ్చేవారు కాదు. అలాంటిది నేను సరే అన్నాను. లక్ నాకు అక్కడి నుంచి వాళ్ళ నోటి నుంచి పిలిపించారు. అందులో ఒక క్యారెక్టర్ మిస్ అయిపోయింది, ఇంకో క్యారెక్టర్ చేయాలి అని చెప్పి చేశాను. మళ్ళీ వాళ్ళకి నాకు పోటీ చేస్తే అందులో ఫస్ట్ దాంట్లోనే నాకు అవార్డు ఇచ్చారు. అందులో ఫస్ట్ నాటకంలోనే చేశాను. అక్కడి నుంచి ఇంకా నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా 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 ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి. వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అప్పట్లో అయితే చాలా కష్టంగా ఉండే, ఒక ఆఫర్ సంపాదించాలంటే చాలా కష్టం ఉండే. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది డిజిటల్ లైఫ్ మొత్తం, ప్రతిదీ కూడా డిజిటల్, ఈజీగా ఫొటోస్ పంపించడం. అప్పట్లో ఆఫీసులు చుట్టూ తిరిగే వాళ్ళు, ఆఫీసులకి అంటే మన నంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా కష్టం ఉండే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు డిజిటల్లో మొత్తం ప్రతిదీ ఇన్స్టా అంటూ ఫేస్బుక్ అంటూ ఈజీగా వచ్చేసింది కాబట్టి అందులో కూడా మన టాలెంట్ని చూసి పిలుస్తున్నారు మన వాళ్ళు. అప్పట్లో ఏంటంటే మనం ఉన్నాం కాబట్టి మనం తిరిగి ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు నిలబడ్డామంటే కేవలం అదొకటే. ఈ ఈ ప్రాసెస్లో ఏమైనా మూవీస్ వన్ ఆర్ టూ ఏమైనా చేయడం? చేశాను, మధ్యలో చేశాను. కృష్ణాష్టమి క్యారెక్టర్ చేశాను, కృష్ణాష్టమి మూవీలు చేశాను, ఒక 5-6 మూవీస్ చేశాను. ఆ తర్వాత ఇంక మళ్ళీ చేయలేదు. ఈ సీరియల్స్తోనే సరిపోతుంది? సీరియల్స్తోనే నేను 4 weeks బిజీగానే ఉంటాను. ఇంకా ఏదో ఒక సీరియల్ చేస్తూనే ఉంటాను. ఈజీ మా టీవీ కానీ ఈటీవీ కానీ, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈటీవీలో ఇది రాధా మనోహరం చేస్తున్నాను. అండ్ అలా ఇది నడుస్తుంది. తర్వాత ఇది యూకే మన ఉమ్మడి కుటుంబం. సో నవీనా గారి లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే ఏమని చెప్పు, సాడ్ అంటే లైఫ్ ఇప్పటికీ సాడ్స్ ఇప్పటికీ సాడ్గానే ఉంటుంది. ఎందుకంటే మనం అవి గుర్తు చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఫాదర్ లేకుండా ఒక లైఫ్ లీడ్ చేయాలి, ఇంట్లో పిల్లలందరూ చిన్నపిల్లలు, మదరు అంటే అది పెద్ద సాడ్.
నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మా అమ్మ అలా కష్టపడి మమ్మల్ని పెంచినందుకు నేనైతే ఆమెకి ఈ నేను చనిపోయేంత వరకు నేను ఆమెను చూసుకోవాలి అనేది ఒక మైండ్లో పడిపోయింది నాకు. ఎందుకంటే ఆమె అంత కష్టపడి మమ్మల్ని పెంచింది, నేను కష్టపడి నా పిల్లల్ని కూడా నేను అలాగే చూడాలి. ఆ కష్టం విలువ ఏంటనేది మనం మన పిల్లలకి చెప్తే వాళ్ళు ఫ్యూచర్లో మనల్ని కూడా బాగా చూస్తారు. ఎందుకంటే మనం మన పెద్దవాళ్ళని ఎలా చూస్తామో మనల్ని కూడా అలాగే చూస్తారు. ఈ కాలంలో నేను చాలా వరకు చూశాను పిల్లలు వాళ్ళ మదర్స్ని ఫాదర్స్ని చాలా వరకు చూడట్లేదు, అంటే అనాథాశ్రమంలో కానీ అక్కడ పెట్టేస్తున్నారు. అంటే ఉండొచ్చు బిజీ లైఫ్ కాబట్టి ఉండొచ్చు, కానీ కొంతమంది కావాలని కూడా పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ అయ్యి కోడళ్ళు చూడక అని. నేనేమంటానంటే మనం అలా చేసేటప్పటికీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి మన పిల్లల ముందు. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను మనం పెట్టేశాము, రేపు వాళ్ళు మనల్ని పెట్టగా గ్యారంటీకి పెడతారు వాళ్ళు 100 to 200% ఇది విశ్వం చేస్తుంది జరుగుతుంది కూడా ఇది 100 to 200%. అది కాకుండా కొంచెం ప్రేమ ఆప్యాయత మనం ఎంత ఇస్తామో మనకు అంత వస్తుంది. అదొక్కటి ఆలోచిస్తే చాలు, అదే లైఫ్, అదే ఉమ్మడి కుటుంబం అంటా నేనైతే. సో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, ఏమైనా అయ్యిందా స్కెడ్యూల్ కానీ ఏమైనా అయ్యిందా? ఇంకా లేదు, స్టార్ట్ అయింది ఇప్పుడు, స్టార్ట్ అయింది, ప్రోమోస్ జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ మంత్ 4th, నెక్స్ట్ మంత్ 4th నుంచి స్టార్ట్ అవుతుంది. సూపర్, అది థ్యాంక్ యూ సో మచ్ నవీనా గారు. సో అది నవీనా గారు చెప్పిన విషయాలు త్వరలోనే ఉమ్మడి కుటుంబంలో చూడండి ఆవిడ ఏం చేయబోతుంది. ఇప్పుడైతే విలన్ కామెడీ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా అంటున్నారు, లెట్స్ సీ ఏం చేద్దాం అనేది. తప్పకుండా మీరు కూడా మర్చిపోకుండా చూడండి. షూర్, తప్పకుండా. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్.